సొంత బాబాయే కిడ్నాపర్ ప్రకాశం జిల్లా కనిగిరిలో చిన్నారి సహస్ర కిడ్నాప్ మిస్టరీ వీడింది. బాబాయ్ దేవరెడ్డి రాకేష్ రెడ్డి ఆమెను ఎత్తుకెళ్లి విజయవాడలోని ఓ గదిలో నిర్బంధించాడు. డబ్బు ఇవ్వకుంటే చంపేస్తానని పాప తల్లికి ఫోన్ చేసి బెదిరించాడు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కిడ్నాపర్ ఆట కట్టించారు బెజవాడ పోలీసులు. ఈ కిడ్నాప్ ఎపిసోడ్లో సాల్మన్, బషీరా అనే ఇద్దరు స్నేహితులు రాకేష్కు సహకరించారు. సాల్మన్తో కలిసి రాకేష్ రెడ్డి కనిగిరిలో పాపను కిడ్నాప్ చేశాడు. అక్కడి నుంచి విజయవాడ తీసుకువెళ్లి రాత్రంతా బషీరా ఇంట్లో దాచారు. భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేసి వచ్చిన మొత్తాన్ని ముగ్గురు పంచుకోవాలని ప్లాన్ చేశారు. ఉద్యోగం సద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నాడు రాకేష్ రెడ్డి. అవడానికి బేవర్స్ గాడైనా విలాసాలకు మాత్రం తక్కువ లేదు. దొరికిన చోటల్లా అప్పులు చేశాడు. ఇక అప్పులు ఇచ్చేవాళ్లు లేరు, పైగా ఇచ్చిన వాళ్ళు వెంటపడుతున్నారు. బాబాయ్ అంటూ వెంటపడి తిరిగే సహస్రే ఇతనికి సాఫ్ట్ టార్గెట్గా కనిపించింది. అన్న కూతుర్ని కిడ్నాప్ చేసి బెదిరిస్తే కష్టపడకుండా డబ్బు చేతికి వస్తుందని మిత్రుడితో కలిసి ప్లాన్ చేశాడు. డూప్లికేట్ ఐడీలతో కొత్త సిమ్ కార్డులు తీసుకుని వాటితో గుర్తు తెలియని వ్యక్తిలా మాట్లాడుతూ డబ్బు డిమాండ్ చేశాడు. పాప మా కస్టడీలో ఉంది, డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించాడు. చివరికి సెల్ ఫోన్ సిగ్నల్సే పట్టించాయి. అతిగా గారం చేస్తే పిల్లలు పాడైపోతారని సాధారణంగా తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉంటారు. అలాంటప్పుడు బాబాయో పిన్నో మామో అక్కడే ఉంటే వాళ్ళని వరించి పిల్లల్ని ముద్దు చేస్తారు. ఇంకా చెప్పాలంటే తండ్రి కంటే బాబాయే ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. అందున చిన్నపిల్లలైతే ఇంకా ఎక్కువ. కానీ ఇక్కడ రాకేష్ రెడ్డి మాత్రం ఆ బంధాల్ని మరిచిపోయి రాక్షసుడిలా ప్రవర్తించాడు. తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడై బిడ్డకు నరకం చూపించాడు. కనీసం కలలో అలాంటి దృశ్యం కనిపించినా ఉలిక్కి పడాల్సిన వాడు స్వయంగా అన్న కూతురి కాళ్ళు చేతులు కట్టేశాడు. పాప ఏం లేదమ్మా, అంకులు వచ్చారు. కూర్చో, చేతులు బ్యాంక్ చేతులు వెనక చేతులు. చాక్లెట్ ఇస్తాను రమ్మంటే బాబాయ్ అంటూ పరుగెత్తుకెళ్లిన పాపను కిడ్నాప్ చేసి కాళ్ళు చేతులు వెనక్కి విరిచి కట్టేసి కళ్లకు గంతలు కట్టి నోటికి ప్లాస్టర్ వేసి కనిగిరి నుంచి విజయవాడ ఎత్తుకెళ్లి దాచాడు దుర్మార్గుడు. కరుడు కట్టిన ఉగ్రవాదుల్ని కూడా ఆ స్థాయిలో బంధించరు. అలాంటిది కుక్క గట్టిగా అరిస్తేనే నాన్న అంటూ పరిగెత్తుకు వచ్చి హత్తుకుపోయే బిడ్డతో దుర్మార్గంగా వ్యవహరించాడు బాబాయ్. సహస్రను బంధించిన గదిలోకి వెళ్లి చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. 6 ఏళ్ల బిడ్డతో ఇంత కిరాతకంగా వ్యవహరించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అదృష్టం బాగుండి త్వరగా పట్టుబడ్డారు. లేదంటే పాప తనను ఇప్పటికే గుర్తుపట్టేసింది గనుక డబ్బు చేతికి వచ్చాక ఆమెను చంపేయాలన్న ఆలోచన కూడా రాకేష్కు ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. పాప ఏం లేదమ్మా, అంకులు వచ్చారు. కూర్చో, చేతులు వెనక చేతులు వెనక చేతులు. సొంత బాబాయ్ కిడ్నాపర్ ప్రకాశం జిల్లా కనిగిరిలో చిన్నారి సహస్ర కిడ్నాప్ మిస్టరీ వీడింది. బాబాయ్ దేవిరెడ్డి రాకేష్ రెడ్డి ఆమెను ఎత్తుకెళ్లి విజయవాడలోని ఒక గదిలో నిర్బంధించాడు. డబ్బు ఇవ్వకుంటే చంపేస్తానని పాప తల్లికి ఫోన్ చేసి బెదిరించాడు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కిడ్నాపర్ ఆట కట్టించారు బెజవాడ పోలీసులు. ఈ కిడ్నాప్ ఎపిసోడ్లో సాల్మన్, బషీర్ అనే ఇద్దరు స్నేహితులు రాకేష్కు సహకరించారు. సాల్మన్తో కలిసి రాకేష్ రెడ్డి కనిగిరిలో పాపను కిడ్నాప్ చేశాడు. అక్కడి నుంచి విజయవాడ తీసుకువెళ్లి రాత్రంతా బషీరా ఇంట్లో దాచారు. భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేసి వచ్చిన మొత్తాన్ని ముగ్గురు పంచుకోవాలని ప్లాన్ చేశారు. ఉద్యోగం సద్యోగం లేకుండా ఖాళీగా ఉన్నాడు రాకేష్ రెడ్డి. అవడానికి బేవర్స్గాడైనా విలాసాలకు మాత్రం తక్కువ లేదు. దొరికిన చోటల్లా అప్పులు చేశాడు. ఇక అప్పులు ఇచ్చేవాళ్లు లేరు, పైగా ఇచ్చిన వాళ్లు వెంటపడుతున్నారు. బాబాయ్ అంటూ వెంటపడి తిరిగే సహస్రే ఇతనికి సాఫ్ట్ టార్గెట్గా కనిపించింది. అన్న కూతుర్ని కిడ్నాప్ చేసి బెదిరిస్తే కష్టపడకుండా డబ్బు చేతికి వస్తుందని మిత్రుడితో కలిసి ప్లాన్ చేశాడు. డూప్లికేట్ ఐడీలతో కొత్త సిమ్ కార్డులు తీసుకుని వాటితో గుర్తు తెలియని వ్యక్తిలా మాట్లాడుతూ డబ్బు డిమాండ్ చేశాడు. పాప మా కస్టడీలోనే ఉంది, డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించాడు. చివరికి సెల్ ఫోన్ సిగ్నల్సే పట్టించాడు. అతిగా గారం చేస్తే పిల్లలు పాడైపోతారని సాధారణంగా తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉంటారు. అలాంటప్పుడు బాబాయో పిన్నో మామో అక్కడే ఉంటే వాళ్ళని వారించి పిల్లల్ని ముద్దు చేస్తారు. ఇంకా చెప్పాలంటే తండ్రి కంటే బాబాయే ఎక్కువ ప్రేమ చూపిస్తారు. అందున చిన్నపిల్లలైతే ఇంకా ఎక్కువ. కానీ ఇక్కడ రాకేష్ రెడ్డి మాత్రం ఆ బంధాల్ని మరిచిపోయి రాక్షసుడిలా ప్రవర్తించాడు. తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడే ఉండి బిడ్డకు నరకం చూపించాడు. కనీసం కలలో అలాంటి దృశ్యం కనిపించినా ఉలిక్కి పడాల్సిన వాడు స్వయంగా అన్న కూతురి కాళ్ళు చేతులు కట్టేశాడు. చాక్లెట్ ఇస్తాను రమ్మంటే బాబాయ్ అంటూ పరిగెత్తుకెళ్లిన పాపను కిడ్నాప్ చేసి కాళ్ళు చేతులు వెనక్కి విరిచి కట్టేసి, కళ్లకు గంతలు కట్టి, నోటికి ప్లాస్టర్ వేసి కనిగిరి నుంచి విజయవాడ ఎత్తుకు వెళ్లి దాచాడు దుర్మార్గుడు. కరుడు కట్టిన ఉగ్రవాదుల్ని కూడా ఆ స్థాయిలో బంధించారు. అలాంటిది కుక్క గట్టిగా అరిస్తేనే నాన్న అంటూ పరిగెత్తుకు వచ్చి హత్తుకుపోయే బిడ్డతో దుర్మార్గంగా వ్యవహరించాడు బాబాయ్. సహస్రను బంధించిన గదిలోకి వెళ్లి చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. 6 ఏళ్ల బిడ్డతో ఇంత కిరాతకంగా వ్యవహరించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అదృష్టం బాగుండి త్వరగా పట్టుబడ్డారు. లేదంటే పాప తనను ఇప్పటికే గుర్తుపట్టేసింది కనుక డబ్బు చేతికి వచ్చాక ఆమెను చంపేయాలన్న ఆలోచన కూడా రాకేష్కు ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.